हाय गुड ईवनिंग अंदर की आज रोटीन मन चुटपल जगे अन्याल आरल्स लंचगोंडी अधिकारुल विषय तेलिसी सहायम सहकारम लेनप्पुडु वाळ्ळु चेसे अन्यायाल गुरिंचि पत्रिका रूपंलो मीरु ये समस्या कोसम एप्पुडु अने विवरण इस्तू डेट्लु संबंधित अधिकारुल पेर्लु एंतकालं नुंचि पनिचेस्तुन्नारु इवन्नी तेलियपरुस्तू पै अधिकारुलकु रिजिस्टर् पोस्ट द्वारा तेलियजेयंडि అన్యాయంగా లంచాలని ఆర్జించే అధికారుల గురించి ఏసీబీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో మన దేశంలో లంచగొండితనం అనేది ఒక భయంకరమైనటువంటి సుదీర్ఘమైనటువంటి రోగం అండ్ రాజకీయాలు ఇంకా 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 అతి భయంకరమైనటువంటి జాడ్యం. దేశంలో ఇన్ని రకాల రిసోర్సెస్ ఉన్నాయి, ఎందుకు అప్పులవుతున్నాం, నిత్యావసరాలు ఎందుకు రోజుకి రోజుకి అందనంత ఎత్తుకెళ్ళిపోతున్నాయి, అసలు నాయకులందరికీ కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని వాళ్ళు వాళ్ళ కైవసం చేసుకుంటున్నారు, వీటి అన్నిటి పట్ల ప్రజలందరికీ సమగ్ర బాధ్యత అనేది ఉంటుంది. మన తెలియనితనంతో ఎవడొచ్చినా మన తలరాతలు మారవు. ఫస్ట్ మనం రియాక్ట్ అవుతున్నామా, మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటున్నామా, మనం కరెక్ట్గా ఉంటున్నామా, మనం కరెక్ట్గా ఓటేస్తే, మనం కరెక్ట్గా ఎంచుకుంటే మన ఓటు హక్కుకు దాటి ఎవరు కూడా మనల్ని పరిపాలించే అధికారంలోకి రారు. సో ఓటు అనేది విలువైన అస్త్రం, అలాగే ఎంతో పవిత్రమైన బాధ్యత. దాన్ని మన ఇంటి బాధ్యతని పరువుని ఎంత వినయంతో ఎంత గౌరవంతో స్వీకరిస్తామో అలాగే ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశాన్ని దేశంలో జరిగే అన్యాయాలని అలాగే లంచగొండితనాన్ని రూపుమాపితే అమెరికా ఏంటి, కెనడా ఏంటి, దానికంటే బెస్ట్ కంట్రీ ఈజ్ ఇండియా. అన్ని న్యాచురల్ రీసోర్సెస్ ఉన్న మన కంట్రీని మనందరం కలిసి డెవలప్ చేసుకుందాం. ఇది అందరి బాధ్యత అని సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.